ఇదే మెయిన్ మనకు వాళ్ళు ప్రెస్ మీట్ ఏమొస్తుంది మనుషులు చూపెట్టేది ఉంటుంది ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉంటాయి రాలేదా? ఓకే రే, అది కంటిన్యూ నడుస్తుంది. ఏమంటాం, వన్ వీక్ నుంచి కాలేజ్ కలెక్టర్కి అడగాలి, జిహెచ్ఎంసీ కమిషనర్కి అడగాలి. అది గుట్కా ఒక సోషల్ లెవెల్ కేసు, ఇది గుట్కా సంబంధించింది. ఇందులో 15 లక్షల వర్త్ రూపీస్ ఉన్న గుట్కా పట్టుకోవడం జరిగింది. ఇది సామాజికంగా అందరి ఆరోగ్యాలు పాడు చేస్తూ ఈ గుట్కా అమ్మేవాళ్ళు వాళ్ళు క్యాచ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మనము ఈ గుట్కా పట్టుకోవడం జరిగింది. నిన్న అంటే రాత్రి, ఈరోజు నిన్నటికి రాత్రి స్టార్ పార్కింగ్ యార్డ్ అని మాలేపల్లిలో ఉంటుంది, అక్కడ నైట్ చెకింగ్లో సిఐ 1 టౌన్ పెట్రోలింగ్ చేస్తున్న సందర్భంలో సస్పిషియస్ సర్కంస్టాన్సెస్లో సమ్ వాట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో దేర్, ఆ సర్కంస్టాన్సెస్లో దాన్ని చెక్ చేస్తే అందులో ఒక డీసీఎం నుంచి ఒక టాటా ఏస్ ఒకటి, తర్వాత ఈకో మారుతి ఈకో ఒకటి, 2 బండ్లలో ఈ మెటీరియల్ అంతా నింపుతూ ఉన్నాడు. ఆ మెటీరియల్ని చెక్ చేస్తే 28 బ్యాగ్స్ బిగ్ బ్యాగ్స్, అవి ఈచ్ 30,000 అప్రాక్సిమేట్లీ 30 కేజెస్ ఈచ్, అండ్ 8 స్మాల్ బ్యాగ్స్ 15,000 ఈచ్ వర్త్ అప్రాక్సిమేట్లీ 15 కేజెస్ ఈ గుట్కాను పట్టుకోవడం జరిగింది. అట్లే ఈ గుట్కాను పట్టుకొని ఆ బండ్లను కూడా సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వ్యక్తులు ఎవరంటే మెయిన్ మహమ్మద్ రిజ్వాన్, అంటే ఈ డీసీఎం నుంచి ఈ వెహికల్స్లోకి ఎక్కిస్తున్నటువంటి ముఖ్యమైన వ్యక్తి రిజ్వాన్ ఏవన్, తర్వాత షేక్ నవాజ్ అంటే డీసీఎం డ్రైవర్. వీళ్ళిద్దరు కలిసి బిజినెస్ చేస్తారు. వీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు అంటే సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అని చెప్తా ఉన్నాడు, మహారాష్ట్ర కర్ణాటక నుంచి తీసుకొచ్చి అమ్ముతాడు సంగారెడ్డి నుంచి. ఖయ్యం అని ఆయనకు దొరకలేదు, అతను పట్టుకోవడం జరుగుతుంది. ఆ ఖయ్యం దగ్గర నుంచి కొనుక్కొని ఇక్కడ చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళకి సప్లై చేస్తుంటాడు ఆయన, హోల్సేల్ సప్లై చేస్తుంటాడు ఆయన. ఆ సప్లై చేస్తున్న సందర్భంలో ఇప్పుడు పట్టుకోవడం జరిగింది. ఇది గుట్కా అనేది పబ్లిక్ ఆరోగ్యాన్ని పాడు చేసేది, అంత తినడం మంచిది కాదు, ఇది ఆరోగ్యాన్ని పాడు చేసేది. ఇది అమ్మడం కొనడం అనేది రాష్ట్ర ప్రభుత్వం నిషేధించినటువంటిది, అమ్మడం కొనడం అనేది నేరము కాబట్టి దీన్ని ఎవరు కూడా అమ్మడం కానీ కొనడం కానీ చేయకూడదు. తర్వాత అట్లాంటిది ఏమైనా ఉంటే దానికి సంబంధించిన సమాచారం పోలీసులకు 100 నెంబర్కి కానీ ఇంకేమైనా ఆఫీసర్ నెంబర్కి వేస్తే అతని పేరు సీక్రెట్గా ఉంచబడుతుంది, గోప్యంగా ఉంచబడుతుంది. ఇట్లాంటి గుట్కా వ్యాపారుల మీద ఉక్కుపాదం మోపబడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడ కనిపించినా కూడా ఇట్లాంటి సమాచారం ఉంటే పోలీసుకు విజ్ఞప్తి చేయవలసింది.